హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియోలోకి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడబోయేది జానీ సిన్స్ గురించి అనమాట. జానీ సిన్స్ ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోతున్నాడు మన ఇండియాలో కానీ, లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ. ఎక్కడ చూసినా ఆయన వీడియోస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన వీడియోస్ అంటే పాన్ వీడియోస్ కాదు, ఎడిటెడ్ వీడియోస్ అనమాట. అంటే కామెడీ వీడియోస్, టగ్ లైఫ్ వీడియోస్, ఫన్నీ వీడియోస్, మీమ్స్ అన్నిట్లలో ఎక్కువగా జానీ సిన్స్ ఇప్పుడు కనిపిస్తున్నాడు. సో అందుకే ఈయన మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఈయన గురించి ఎవరికి ఎక్కువగా తెలియదు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, తన గతంలో ఏం చేసేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాడు, ఇట్లాంటి విషయాలు, ఆయన బయోగ్రఫీ గురించి, లైఫ్ స్టైల్ గురించి ఎవరికి ఏమీ తెలియదు. సో దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాము. ఆయన ఫుల్ నేమ్ అనేది జానీ సిన్స్ అనమాట. అండ్ ఆయన పుట్టింది అమెరికాలో. అండ్ హీఈస్ అన్ అమెరికన్ అడల్ట్ ఫిలిం యాక్టర్ అనమాట. అడల్ట్ ఫిలిం అంటే పాన్ వీడియోస్ ని అడల్ట్ ఫిలిమ్స్ అంటుంటాము. సో దాంట్లో యాక్ట్ చేసే ఒక యాక్టర్ అనమాట తను. అండ్ తను పుట్టింది, డేట్ ఆఫ్ బర్త్ అనేది 31st December 1978 లో అనమాట. అండ్ ఇప్పటి వరకు తను అబౌట్ 300+, అంటే 300 పైగా అడల్ట్ ఫిలిమ్స్ లో, లేకపోతే పాన్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేయడం జరిగింది. అండ్ తను ఎంత ఫేమస్ అంటే లైక్ సెలబ్రిటీ లిస్ట్ లో కూడా ఎంటర్ అయిపోయాడు అనమాట. అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి December 31st రోజు పుట్టిన సెలబ్రిటీస్ ఎవరు అని మీరు సెర్చ్ చేస్తే దాంట్లో జానీ సిన్స్ పేరు కూడా మీకు కనిపిస్తుంది. అంటే అంత ఫేమస్ అయ్యాడు అనమాట. అండ్ నెక్స్ట్ వన్, అసలు పాన్ ఇండస్ట్రీకి రాకముందు, లేకపోతే అడల్ట్ ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవాడు. తను స్కూలింగ్ అయిపోయింది అనమాట. స్కూలింగ్ అయిపోయిన తర్వాత హైయర్ స్టడీస్ కోసం వేరే ప్లేస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక ఉద్యోగంలో చేరాడు. ఆ ఉద్యోగంలో అబౌట్ వారానికి 6 రోజులు పనిచేసి వచ్చేది. తనకు ఎక్కువ నచ్చేది కాదనమాట అంతసేపు పనిచేయడము. సో ఈవెన్ కష్టపడి చేశాడు. చేసిన తర్వాత తనకు నచ్చగా దాన్ని వదిలేసి నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి వెళ్ళి వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వర్క్ చేసేటప్పుడే తన లైఫ్ లో ఈ టర్నింగ్ పాయింట్ అనేది వచ్చింది. ఒకసారి ఒక యాడ్ కోసం తనని పిలవడం జరిగింది. అండ్ ఆ యాడ్ ఫస్ట్ టైం తన లైఫ్ లో వచ్చింది. ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పి ట్రై చేశాడు. అండ్ అది చేసిన తర్వాత తన లైఫ్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది. ఆ యాడ్ బజర్ వాళ్ళు చూడడం జరిగింది. చూసిన తర్వాత బజర్ వాళ్ళు తన మొత్తానికి తీసేసుకున్నారు. తర్వాత చాలా వరకు తను చేసిన వీడియోస్ అని బజర్ వాళ్ళకి సంబంధించిన వీడియోస్ అనమాట. తను ఎంత పవర్ఫుల్ గా వీడియోస్ ని, లేకపోతే తన వీడియోస్ ఎంత పవర్ఫుల్ గా జరిగింది అంటే, బజర్ కంపెనీ మొత్తాన్ని రష్యాలో తను తిరిగి తీసుకొచ్చాడు అనమాట. అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రష్యా గవర్నమెంట్ అనేది బజర్ మొత్తం కంపెనీని బ్యాన్ చేయడం జరిగింది. కానీ జానీ సిన్స్ వచ్చాక ఆ కంపెనీ మొత్తాన్ని, రష్యా అనే ఏరియా మొత్తంలో బజర్స్ అనే కంపెనీని బ్యాకప్ తీసుకొచ్చాడు అనమాట. అంటే అర్థం చేసుకుని ఎంత పవర్ఫుల్ గా ఉండేది, లేకపోతే తన వీడియోస్ అని ఎంత వైరల్ అయిపోయేది అర్థం చేసుకుని. సో అలా తను అంత ఫేమస్ అవడం, లేకపోతే సెలబ్రిటీ స్టేటస్ రావడం జరిగింది. పాన్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది హీరో అనమాట ఆయన. అండ్ అది కాకుండా హైలీ పేడ్ పాన్ యాక్టర్ అనమాట తను. అంటే హైలీ పేడ్ అంటే ఎక్కువ మనీ అనేది వాళ్ళు పే చేస్తుంటారు, ఒక అడల్ ఫిలిం చేయడానికో లేకపోతే ఒక వీడియో చేయడానికో ఎక్కువ మనీ అనేది పే చేస్తారు ఈయనకి. అండ్ 2017 లో తన ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ యూట్యూబ్ ఛానల్ పేరు సిన్స్ టీవీ అనమాట. దాంట్లో జానీ సిన్స్ అండ్ తన వైఫ్ ఇద్దరు కలిసి వీడియోస్ ని చేస్తుంటారు. ఈ ఛానల్ యొక్క మెయిన్ కంటెంట్ అనేది సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ కపుల్ లైఫ్ స్టైల్ అనమాట. అంటే సెక్స్ ఎడ్యుకేషన్, సెక్స్ సంబంధించిన కొన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తారు. అదే కాకుండా కపుల్ లైఫ్ స్టైల్, అంటే ఒక భార్య భర్త ఎలా ఉండాలి, లేకపోతే కపుల్స్ ఎలా ఉంటారు, వాళ్ళకి కావాల్సిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తుంటారు అనమాట. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ అనేది 2017 లో స్టార్ట్ చేశారు. విత్ ఇన్ 2 ఇయర్స్, 2019 వచ్చేసరికి 1.1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. అంటే 10 లక్షల పైన తనకు సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. అండ్ అది కాకుండా ఇంకా అవార్డ్స్ విషయంలోకి వస్తే తనకు పాన్ ఇండస్ట్రీలోని అబౌట్ 4 నోటిసబుల్ అవార్డ్స్ వచ్చింది అనమాట. నోటిసబుల్ అంటే ఇది ఒక వెరైటీ ఆఫ్ ఎలక్షన్ అనమాట. ఎలక్షన్ లో అమ్మాయిలు అనేవాళ్ళు ఓట్ చేస్తారనమాట. అంటే పాన్ ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు, బయట అమ్మాయిలు ఓట్ చేస్తారనమాట ఏ పాన్ స్టార్ ని ఎంచుకోవాలనేది. అలా 4 టైమ్స్ తినని అందరు అమ్మాయిలు కలిసి ఎంచుకోవడం జరిగింది. అలా 4 అవార్డ్స్ రావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఫైనల్ గా జానీ సిన్స్ ఒక సంపద గురించి చూస్తే, తన సంపద అనేది అబౌట్ $4.8 మిలియన్ అనమాట. నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ టాప్ 10 పాన్ స్టార్స్ గురించి, ఆ వీడియో లింక్ కుదిరితే కింద ఇస్తాను. దాంట్లో 11th ప్లేస్ లోనే జానీ సిన్స్ అనమాట. తన మొత్తం సంపద $4.8 మిలియన్. ఓకే గైస్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. Wait.